తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో చాలా కష్టకాలంగా చెప్పబడుతూ ఉంది. మీరు అనుకున్న పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళలేకపోవటం, నా అనుకున్న వారితోనే అవమానాలు కలగడం, కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య కూడాను విభేదాలు రావటం, ఏ నిర్ణయం తీసుకున్నా అది ముందుకు సాగలేకపోవటం, పిల్లలు మొండితనంగా వ్యవహరించడం, అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్యం మీకు చాలా బాధాకరంగా మారడం, ముఖ్యంగా మాతృవర్గం వారి నుంచి మరణ వార్తలు వింటూ సూతకాలు పాటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో అంతగా యోగించవు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే సంతానపరమైనటువంటి యోగం కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో అంత యోగదాయకంగా లేదు. అలాగే సంతానం కోసం చేయించుకునేటువంటి శస్త్రచికిత్సలు కానివ్వండి, వైద్యం ద్వారా సంతానాన్ని పొందాలనుకునేటువంటి వారు కానివ్వండి, అంత శ్రేయోదాయకంగా కాదు, ఉండదు అని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు కూడా కష్టపడుతూ ఉంటారు, కానీ తగిన గుర్తింపు లేకపోవటం, వారు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత కలగకపోవడంతో వారికి మానసికమైనటువంటి ఒక వేదనతో ఉంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారికి ఊరటనిస్తూ దగ్గర ఉండి పర్వాలేదు తర్వాత అయినా మరలా చదువుకొని రాయవచ్చు పరీక్షలు అని చెప్పి వారికి సపోర్టు తెలియజేయాలి అనేది ముఖ్యమైనటువంటి సూచన. లేకపోతే ఆత్మన్యూనతకు వాళ్ళు గురైపోయి ఒక అంటే పనికిరానటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి తల్లిదండ్రుల సహాయ సహకారాలు చాలా అవసరం. అలాగే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడాను చెడుగానే అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఎక్కువగా మీకు తారసపడుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి రాకపోవటం, మీరు మధ్యలో అడ్డు ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించినవి కూడా వాటి బాధ్యత కూడా మీరే వహిస్తూ తద్వారా మీరు కూడా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేది సూచించదగినటువంటి విషయం. అప్పు చేయటం అనేది చాలా తేలిక, కానీ తీర్చడం అనేది చాలా కష్టం. అందుకనే మధ్యవర్తిగా కూడాను ఈ సమయంలో ఎవ్వరికీ అప్పులు ఇప్పించవద్దు, మీ చేతి నుండి డబ్బులు ఇవ్వవద్దు, ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు, మీరు ఇప్పించినవి కూడా మీరే బాధ్యత వహించాలి, అలాగే మీకు అంతకుముందు మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో పడేటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, అందరినీ నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులంతా కూడాను దండగయ్యేట్టుగా, తద్వారా ఆర్థిక నష్టం, నలుగురిలో అవమానాలు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వారు కూడాను గడ్డుకాలంగా ఈ యొక్క ఆగస్టు మాసం సింహరాశి వారికి ఉండబోతుంది. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకండి, పాత వాటిల్లో కూడాను అమ్ముకోకుండా ఏవైనా నిల్వ ఉంచుకోదగితే భవిష్యత్తులో తప్పనిసరిగా మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి అవి అట్లా నిల్వ ఉంచుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే విదేశీ ప్రయాణం వారికి కూడాను ఈ యొక్క మాసంలో చుక్క ఎదురుగానే ఉంటుంది. అంటే వారికి తొందరగా పనులు పూర్తి కావు, తద్వారా నిరాశ నిస్పృహలకు లోనవ్వటం, బాధపడటం, ఏమైనా వెళ్ళలేమా అనుకునేటువంటి పరిస్థితులకు రావడం కూడా కనబడుతూ ఉంటుంది. కానీ భవిష్యత్తులో బాగుంటుంది కాబట్టి నిరాశ చెందకండి. అలాగే వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను అంతకుముందు కొన్నటువంటి భూములు ఈ సమయంలో అమ్మకుండా ఉండడమే మంచిది. తద్వారా ఎక్కువగా కోర్టు వ్యవహారాలు, పోలీసు కేసులు అయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక వ్యవసాయ రంగానికి వస్తే సింహరాశిలో ఉండేటువంటి వారు
రేపు రేటు పెరుగుతుంది అనుకున్న సమయంలో ఇవాళ తొందరపడి ఏదో ఉన్నటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం, తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి ధర గిట్టుబాటు ధర రాకపోవటం, ఆర్థిక నష్టం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది సింహరాశి వారికి. ఇహ షేర్ మార్కెట్ వ్యవహారానికి వెళ్తే, ఈ మాసంలో షేర్ మార్కెట్ వ్యవహారానికి అసలు వెళ్లకుండా ఉండడం అనేదే సూచించదగినటువంటి చాలా పెద్ద సూచనగా చెప్తూ ఉంటాం. ఏమాత్రం రూపాయి పెట్టుబడి పెట్టినా మీరు పెట్టింది పెట్టినట్టు పోవడమే తప్పితే రావడం అనేది జరగదు. కాబట్టి జాగ్రత్త వహించండి, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి సింహరాశి వాళ్ళు. ఇహ సింహరాశి వారిలో రాజకీయ నాయకులకు కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో కొంచెం ప్రమాదకరంగానే ఉంది. మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాలలో మీరు తలదూర్చడం ద్వారా అవమానాలు లేనిపోని మీకుండేటువంటి బాధ్యతల్ని మీరు విస్మరించేటువంటి బద్ధకం ఏర్పడటం, అతి నిద్ర, అతి ఆకలి ఇవన్నీ కూడాను ఎక్కువగా పెరుగుతూ మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయలేక ముందుకు వెళ్ళలేక నలుగురిలో అవమానాలు పాలవుతూ చాలా కష్టాలు పాలయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా 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 అవసరం. సింహరాశి వారు ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీదేవి ఆలయానికి వెళుతూ బొబ్బర్లు అంటూ ఉంటాం, అంటే అలచందులు చక్కగా ఉడకబెట్టుకొని వాటిలో పోపు వేసుకొని శుక్రవారం రోజున దేవాలయం బయట ఉండేటువంటి బీదనారాయణులకి తలా గుప్పెడు గుగ్గిళ్ళు పెడుతూ, ఈ బొబ్బర్లు గుగ్గిళ్ళు పెడుతూ చక్కగా వాటితో పాటు ఏదైనా దక్షిణ అంటే కాయిన్స్ రూపంలో నాణాల రూపంలో వారికి దక్షిణ ఇచ్చి ఆ యొక్క శుక్రగ్రహ అనుగ్రహం పొందగలిగితే కొంత మేరకు మీకుండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అనుకునేటువంటి పనులు నిదానంగా అయినా సరే పూర్తి అవ్వడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.